నమస్కారం అండి నా పేరు డాక్టర్ సువర్శల జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని టెంపరేచర్కి వీర్య కణాల ప్రొడక్షన్కి ఏదన్నా కనెక్షన్ ఉందా అనేది చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది ఒక సందేహం ఉంది దీనికి దానికి ఏదైనా కనెక్షన్ ఉందా ఎందుకు టైట్ బట్టలు వేసుకోవద్దంటారు ఎందుకు పొద్దుగూకుల పాలకెళ్ళి సోనా అంటే స్టీమ్ బాత్ తీసుకోవద్దంటారు ఎందుకు టైట్ బట్టలు వేసుకోవద్దంటారు ఎందుకు హిస్టరీ టేకింగ్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాగా హిస్టరీ టేకింగ్లో మీ ఆక్యుపేషన్ ఏంటి అంటే మీ మీరు ఎక్కడ పనిచేస్తారు మీకు పెస్టిసైడ్స్కి ఎక్స్పోజర్ ఉందా హీట్కి ఎక్స్పోజర్ ఉందా లేదా కెమికల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారా ఇలాంటివి ఎందుకు తీసుకుంటారు అనేది కూడా డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట బేసిక్లీ ఏంటంటే మీరు మామూలుగా సాధారణంగా కూడా చూసి ఆలోచిస్తే మీకు తెలుస్తుంది బాడీ ఎలా చేయబడింది అంటే టెస్టిస్ అనేది బాడీ నుంచి బయట ఉండాలి ఓవరీస్ ఆడోళ్ళల్లో ఏంటంటే ఓవరీస్ బాడీ లోపల ఉంటే టెస్టిస్ అనేది బాడీ బయట ఉంటాయి దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది ఓవరీస్ లోపల ఉండాలంటే బాడీ టెంపరేచర్ తగలాలి సో థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి ఓవరీస్కి టెస్టిస్ బయట ఉండాలంటే థర్టీ సెవెన్ డిగ్రీస్ కాకుండా ఒక టూ డిగ్రీస్ తక్కువ ఉండాలి సో థర్టీ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ఈ టెస్టిస్ అనేది ఉంటే స్పాంప్ ప్రొడక్షన్ అనేది ఆప్టిమల్ లెవెల్లో ఉంటుందన్నమాట మరీ టైట్ బట్టలు లేదా మరీ హాట్ ఎన్వైర్న్మెంట్లో ఎస్పెషలీ కుక్స్ ఉంటారు షెఫ్స్ ఉంటారు లేదా కూర్చొని పనిచేసే వాళ్ళు ఉంటారు షాప్స్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా ఏంటంటే ఎక్కువసేపు కూర్చునేందుకు హీట్ జనరేషన్ ఎక్కువై వాళ్ళకు కూడా ఈ వీర కణాల ప్రొడక్షన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కౌంట్ తక్కువ ఉండొచ్చు కదలిక తక్కువ ఉండొచ్చు ఆకారంలో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు ఎందుకంటే మొత్తం టెస్ట్స్కి ప్రాబ్లమ్ ఇస్తున్నాం కనుక ఎక్కడైనా ఇది దెబ్బ కొట్టచ్చు అనమాట ఇవి కాకుండా కొన్ని సీరియస్ కండిషన్స్లో ఏంటంటే బొత్తిగా జూస్ పర్మియా చూడడం జరుగుతుంది అంటే వీరే కణాలు బొత్తిగా ఉండవు అనమాట సో హీట్కి స్పర్మాటోజెనెసిస్ అంటే స్పామ్స్ పుట్టే ప్రొసీజర్కి తప్పకుండా కనెక్షన్ ఉంది మీరు కనుక ఇవన్నీ పాటిస్తుంటే లేదా మీకు ఎక్స్పోజర్ ఉంటే ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేయడానికన్నా తగ్గి ట్రై చేయండి లేదా తగ్గించడానికన్నా ట్రై చేయండి అంటే బొత్తిగా మనం ఉద్యోగం మానేమని నేను మేము చెప్పలేము పేషెంట్స్కి తప్పకుండా కదండి కాకపోతే ఎక్స్పోజర్ అనేది తగ్గించండి లేదా సపోజ్ కూర్చొని ఉద్యోగం అనుకోండి నించొని కాసేపు తర్వాత తిరిగే హ్యాబిట్ పెంచుకోండి అని చెప్తుంట వీటికి నేను రెండు ముఖ్యమైన సందర్భాలు చెప్తానండి ఎందుకు అంటే జస్ట్ నాట్ లైఫ్ స్టైల్ అంతే కదా కూర్చోనే వచ్చే ప్రాబ్లం కాదు ఇది కొన్ని మన చేతుల్లో కూడా ఉండవు ఏంటో అనేది మాట్లాడదాం ఒకటేమో వారికోసీల్ వారికోసీల్ ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి టు ద టెస్టిస్ స్క్రోటంలో ఏదన్నా బ్లడ్ ఫ్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి అలాంటప్పుడు గడ్డలు కట్టుకో అంటే క్లాట్స్ లాగా తయారై ఈ ఈ ట్రీస్లో వీటిలో ఏంటంటే గడ్డల్లాగా తయారై హీట్ జనరేషన్ ఎక్కువ అవుతుంది ఈ హీట్ ఎక్కువ అయినందుకు స్పర్మాటోజెనసిస్ అంటే స్పర్మ్స్ పుట్టే ప్రొసీజర్కి కూడా దెబ్బ కొడుతుందనమాట ఇలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వారికోసీల్ గ్రేడ్ బట్టి అంటే వన్ ఆ టూ ఆ సివియరిటీ బట్టి ఈ స్పర్మ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ తక్కువ అవ్వడం చూస్తామన్నమాట వారికోసీల్ ఉన్న వాళ్ళకి కొందరికి మైల్డ్ పెయిన్ కూడా ఉంటుంది మైల్డ్ సివియర్ పెయిన్ కూడా ఉండొచ్చు డిస్కంఫర్ట్ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సిమెన్ అనాలసిస్లో కూడా అబ్నార్మాలిటీస్ కూడా చూడడం జరుగుతుందనమాట ఇది కాకుండా వారికోసీల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఏంటి స్పర్మ్స్లో ఉన్న డిఎన్ఏ స్పర్మ్స్లో ప్రతి స్పర్మ్లో డిఎన్ఏ ప్యాకేజ్ ఉంటుంది అనమాట అంటే ఫాదర్ నుంచి వెళ్ళే జీన్స్ అన్ని దాంట్లో ప్యాకేజ్ ఉంటుంది మొత్తం హెడ్లో ఒక స్పమ్లో మొత్తం డిఎన్ఏ ప్యాకేజ్ ఉంటుంది అనమాట ప్రతి స్పమ్లో సో ఈ స్పర్మ్ డిఎన్ఏలో ఎక్కడైనా బ్రేకేజెస్ ఉన్నాయనుకోండి దాన్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాం సో ఈ హీట్ జనరేషన్ వల్ల ఈ డిఎన్ఏలో ఫ్రాగ్మెంటేషన్ వచ్చి ఇలాంటి స్పర్మ్ కనుక ఒక అండంని ఫలదీకరణం చేసిందంటే క్వాలిటీ బాగుండకపోవచ్చు అతికినా నిలవకపోవచ్చు మిస్క్యారీ అవ్వచ్చు మిస్క్యారీ అవ్వకపోయినా అబ్నార్మాలిటీ పిల్లలు చూడడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట సో వారికోసీలు ఉన్నవాళ్ళు గ్రేడ్ బట్టి ప్రాబ్లం బట్టి తప్పకుండా ఆ ట్రీట్మెంట్ తీసుకోవడము లేదా ఐయూఐఓ ఐవీఎఫ్ఓ చేయించుకుంటే తొందరగా పిల్లలకి అనే అవకాశం ఉంటుంది లేదా వారికొసీల్ రిపేర్ సర్జరీ కూడా చేయించుకునే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అంటే వీర్య కణాలు పుట్టే ప్రొసీజర్ మొత్తం బాగా చేసే అవకాశాలు ఉంటాయి అనమాట సో వారికొసీల్ని ట్రీట్ చేయకుండా వదిలేకండి లేదా లో గ్రేడ్స్లో ఉన్న నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో అంటే కనీసం వీర్య కణాల్ని క్రయోప్రిజర్వ్ అంటే ఫ్రీజ్ చేసుకుని కాపాడేటట్టు చేయండి వారికొ సీల్ తర్వాత ఇంకొక ముఖ్యమైన కారణం ఈ హీట్ జనరేషన్కి కోర్స్ నేను చెప్పిన ఎన్వైరమెంటల్ కండిషన్స్ ఉన్నాయి మీ మీ పరిస్థితులు మీ ఉద్యోగాలు వగేర కాకపోతే క్రిప్టార్కిడిజం అంటామండి అంటే పొట్లో ఉన్నప్పుడు గర్భసంచిలో ఉన్నప్పుడు ఒక మగపిల్లోకి టెస్టిస్ అనేది పొట్లో ఉంటాయి పుట్టిన తర్వాత అవి పుట్టే లోపల అవి స్క్రోటంలోకి వస్తాయి కాకపోతే ఇవి సరిగా రాలేకపోతే వన్ ఇయర్ లోపల స్క్రోటంలోకి వచ్చేస్తాయి రాలేకపోయి పొట్టలోనే ఉండిపోయినాయి అనుకోండి అబ్డామినల్ క్యావిటీలోనే ఉండిపోయినాయి అనుకోండి అలాంటప్పుడు హీట్ జనరేషన్తో ఎక్కువ అయిపోయి అక్కడ ఉన్న సెల్స్ డీజనరేట్ అయిపోయి అవి టెస్టెస్లో ఉన్న సెల్స్ డీజనరేట్ అయిపోయి అవి స్పర్మ్స్ లాగా అనమాట సో ఇది గనుక పేరెంట్స్ కనుక గమనించారనుకోండి సర్జరీ చేయించుకొని వాటిని కిందికి దించడం జరుగుతుంది కాకపోతే అడల్ట్స్లో మగవాళ్ళల్లో పెద్దవాళ్ళల్లో కూడా ఇది దించకుండా చూసిన అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు వాళ్ళకి అజూస్ ఉంటుంది ఎందుకంటే ఆ టెస్టెస్ అనేది పొట్లోనే ఉండిపోయింది హై టెంపరేచర్ నేను చెప్పినట్టు థర్టీ ఫైవ్ డిగ్రీస్లో లేదు థర్టీ సెవెన్ డిగ్రీస్లో ఉంది కనుక అజూస్ పర్మియాకి గురి అవుతారు వీళ్ళు సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా అజూస్ పర్మియా చూడడం జరుగుతుంది లేదా వాళ్ళకి ఆ రిపేర్ చేసిన సర్జరీ చేసిన చాలా లో ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఉంటుంది అన్నమాట సో హీట్కి స్పర్మాటోజెనెసిస్కి స్పామ్స్ పుట్టకకి స్పామ్ పుట్టే ప్రొసీజర్కి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది మీకు గనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కనుక ఇలాంటి ఉద్యోగాల్లో పనిచేస్తున్నా తప్పకుండా మీ హెల్త్ జాగ్రత్తగా చూడండి మీరు ఎక్కువసేపు కూర్చొని ఉంటుంటే లేచి కాసేపు తిరగండి మీరు హీట్కి ఎక్స్పోజర్ ఉద్యోగాల్లో ఉన్న షెఫ్స్ ఉండొచ్చు పెద్ద హోటల్స్లో కుక్స్ ఉండొచ్చు లేదా ఫ్యాక్టరీస్లో పని చేస్తుండచ్చు ఇలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మేము పైలట్స్లో కూడా ఈ ప్రాబ్లం చూడడం జరిగింది వాళ్ళు కాక్పిట్లో హీట్లో కూర్చుంటారు కనుక వాళ్ళకి ప్రాబ్లమ్స్ చూసాము సో హీట్కి స్వాంప్ ప్రొడక్షన్కి తప్పకుండా కనెక్షన్ ఉంది జాగ్రత్తగా తీ జాగ్రత్తలు తీసుకొని వీర్య కణాల్ని కాపాడే బాధ్యత మీకుంది థ్యాంక్ యూ